వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు అట్లాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువతని నమ్మించి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు ఒక్కసారి తాము ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఒక్కసారి చూడాలి ఇతర పార్టీల మేనిఫెస్టో గురించి సొల్లు కబుర్లని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇతర పార్టీ మేనిఫెస్టోలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాను నియమిస్తాను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాను అలాగే పోలీస్ శాఖ అయితే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయడమే కాకుండా వీక్లీ ఆఫ్లు ఇస్తాను అదిస్తాను ఇది ఇస్తాను అని చెప్పి సొల్లు కబుర్లన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినాక ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది నిజమా కాదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో యువత సిగ్గుపడుతూ ఉన్నారు మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది ఇవాళ రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎంఎస్ కంప్లీట్ చేసి పీజీలు చేసి మాస్టర్స్ చేసి ఉన్నటువంటి లక్షల మంది యువత తాము చదువుకున్న డిగ్రీలు కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అని అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది యువతని ఈ ప్రభుత్వం దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు కనీసం ముప్పై మందికి కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాల ఇరవై ఐదు వేల పోలీస్ శాఖలో ఖాళీలుంటే మూడున్నర సంవత్సరాల తర్వాత నిద్రలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పాడు ఇంకా అది ఇంప్లిమెంట్ కాలా అది ఇంప్లిమెంట్ అయ్యేనాటికి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మారిపోయే పరిస్థితులు కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి కష్టపడి అర్ధాకలితో బిడ్డలను చదివించుకున్న తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు చదువుకున్న పిల్లలు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏ ప్రైవేట్ కంపెనీలో ఎక్కడికి ఉద్యోగం వెళ్దామా అని ఆలోచిస్తూ తల్లిదండ్రులకేమో పిల్లలు చూస్తే బాధ చదువుకున్న పిల్లలకమో తాము ఇంత కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడి బతుకుతున్నామని వాళ్ళకి తల్లిదండ్రులు చూస్తే బాధ అయిపోయింది చాలామంది నిరుద్యోగ యువతి వాళ్ళ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు తాము చదువుకున్న చదువుకి కష్టపడి చదువుకున్న చదువుకి ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకి భారం కాలేక అనేక రకాలుగా వాళ్ళు మనోవ్యాధికి గురవుతూ ఉన్నారు ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కాదా ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులైతే ఒక ఆంధ్రప్రదేశ్ను ఒక స్వర్గ సీమగా మాట్లాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్పితే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక యువతని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఆ రోజు అమరావతిలో పదిహేను లక్షల మంది ఉద్యోగాల కల్పనకి రూపకల్పన చేశాం అంతేకాదు రెండుసార్లు డిఎస్సి నిర్వహించి ఇరవై వేల పైన టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చాం అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ని తెలుగుదేశం ప్రభుత్వంలో పదిహేను వేల తొమ్మిది వందల మందికి పోలీస్ రిక్రూట్మెంట్ చేశాం ఏపీఎస్సి ఉద్యోగాలు నాలుగు వేల పైన ఉద్యోగాలు ఏపీఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం అలాగే కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ బీసీ కాపు మైనార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి యువతకి అన్ని విధాలుగా స్కిల్ డెవలప్మెంట్ చేసి చదువుకున్న పిల్లలకి దాదాపు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఐదు వేల ఆరు వందల మందికి బ్యాక్లాగ్ పోస్టులని కూడా కంప్లీట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వ అలాగే శిక్షణ అన్నింటిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వ చేస్తే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ నిధులను కూడా మింగేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము అందుకనే ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇస్తానన్న జాబ్ క్యాలెండరు ఈరోజు రాష్ట్ర యువత జాబ్ లెస్ క్యాలెండరు అని అంటా ఉన్నారు రెండు లక్షల ముప్పై వేల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవా కాదా సమాధానం చెప్పు ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖునే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నావు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అయినా సరే జాబ్ క్యాలెండర్ ప్రకటించావా అని యువతని యువత తరఫున తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది ప్రతి ఏటా మెగా డిఎస్సి అన్నావు ఈ మూడున్నర ఏళ్లలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించావు సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇరవై ఐదు మంది ఎంపీలకి ఈ రాష్ట్రంలో అధికారం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెచ్చి ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని ఇచ్చి అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్నికల ముందు చెప్పావు ఇవాళ ముప్పై మూడు మంది ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు నీకు వైసీపీకి ఇక్కడ ప్రకల్పాలు కలిపి పలికి ఢిల్లీలో పాదాలకి నమస్కారాలు పెడతా ఉన్నారు నీతో సహా మీ ఎంపీలు ఎక్కడ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చావు ఇరవై మూడు మంది ఎంపీలని డైరెక్ట్గా గెలిపిస్తే ఇరవై రెండు మంది ఎంపీల్ని ఏమి పీకేఆ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువత గురించి స్పెషల్ స్టేటస్ గురించి అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగ యువతకి ప్రభుత్వ కాంట్రాక్టర్లో వాళ్ళని అవకాశం ఇస్తానని చెప్పావు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని చెప్పావు ఒక్క రూపాయి వాళ్ళ కాంట్రాక్ట్ అనేది ఏ వర్క్ అయినా సరే పిలవగలిగే సత్తాయి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం మూడున్నర సంవత్సరాల్లో ఎక్కడన్నా పిలిచావా అని అడుగుతా ఉన్నాం టీడీపీ హయాంలో అనేక లక్షల కోట్ల ఎంఓఈలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి కియా లాంటి హోండా లాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఇంకా వచ్చిన యూనిట్లు వచ్చినాయి పైప్ లైన్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయి సైట్ క్లియరెన్స్లో ఉన్నాయి అన్నీ కూడా నీ దెబ్బకి నీ అవినీతి దెబ్బకి రాష్ట్రం నుంచి పారిపోయినయి ఇవాళ నీ అవినీతి వల్ల నీ అసమర్థత వల్ల రాష్ట్రంలో యువత ఈరోజు అయిపోతా ఉన్నారు తాము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు తాము చదువుకున్నటువంటి డిగ్రీ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని నేను ఎంఎస్ గ్రాడ్యుయేట్ని పీజీ గ్రాడ్యుయేట్ని చెప్పుకోవడానికి గర్వంగా ఇంతకుముందు చెప్పుకునే పరిస్థితిలో ఇవాళ ఐదు వేలు ఉద్యోగానికి అటెండర్ ఉద్యోగానికి షాపుల్లో హెల్పర్ ఉద్యోగానికి వెళ్తున్నారంటే ఎంత సిగ్గు మాలిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత దారుణంగా యువతని మోసం చేసినటువంటి పరిస్థితి గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వంలో కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ మూడున్నర సంవత్సరాలు చూస్తున్నాం అందుకే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నువ్వు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయి ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల మంది ఉద్యోగాలకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వు అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి పాతిక వేల పైన ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలకి నోటిఫికేషన్ పిలుపు నువ్వు నువ్వు ఇస్తానన్నటువంటి బెనిఫిట్లు కనబడినోడి కనబడినట్టు వాగ్దానం ఇచ్చావు సిపిఎస్ రద్దు అన్నావు పోలీసులకి వీక్లీ ఆఫ్ అన్నావు అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చావు అవన్నీ కూడా అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నావు యువతకు కూడా భరోసా ఇస్తూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి మళ్ళా మీకు మంచి భవిష్యత్తు రావాలి మంచి రోజులు రావాలంటే చంద్రబాబు పరిపాలన రావాలి ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి అభివృద్ధి ఎజెండాగా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇవాళ యువతకి భవిష్యత్తు భద్రత భరోసా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా యువత నిర్వీర్యం అవ్వద్దు నిరాశకు గురి అవ్వద్దు ఇంకొక ఏడు నెలల్లో ఎనిమిది నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా మళ్ళీ మీ చదువుకున్న చదువుకి కష్టపడి పూర్తి చేసిన చదువుకి తగినటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా మీకు కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం స్పెషల్ స్టేటస్ అని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని యువతకు పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు ఢిల్లీ మెడలు ఉంచుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి కేసుల రాజీ కోసం తన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల రాజీ కోసం ఢిల్లీ నాయకుల కాళ్ళ పట్టుకుంటా ఉన్నాడు ఇవాళ తన బాబాయ్ వివేకానంద రెడ్డి గొడ్డలి పోటుతో చంపి గుండె పోటుగా చిత్రించబోయి సీబీఐ ఎంక్వైరీలో బయటపడితే వాస్తవాలని బయటకొస్తే ఈరోజు దానిని కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు నీరు కారుస్తూ ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి కేసుని నువ్వు సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని నీ చెల్లిని నీ బాబాయిని తల్లిని నీ బాబాయి కూతురు ఇంకొక చెల్లిని ఇన్ని రకాలుగా మోసం చేసి వంచ ఆఖరికి నీ రాజకీయ ప్రయోజనాల కోసం వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి చేస్తున్నటువంటి వ్యక్తుల మీద సిబిఐ కేసు పెడితే సిబిఐనే ఇవాళ వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి వస్తే నీ సొంత చెల్లి నీ బాబాయ్ చిన్న కూతురు ఇవాళ నీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు పక్క రాష్ట్రాలకి కేసు మార్చండి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించిందంటే ఇంత విశ్వాస విశ్వాసఘాతుకమైనటువంటి కుటుంబం వ్యక్తులు ఉంటారా అని జగన్మోహన్ రెడ్డిని సూటుగా అడుగుతా ఉన్నాం మేం చెప్పేది నిజమా కాదా ఈరోజు నీ సొంత చెల్లి షర్మిలనే ఢిల్లీలో ప్రశ్నలో మాట్లాడింది వివేకానంద రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విధానం వల్ల వాళ్ళని వెనకేసుకు రావటం వల్ల నేరస్తుల్ని వెనకేసుకు రావటం వల్ల కేసు ఫైనల్ కాలేకపోతూ ఉంది స్వయానా ముఖ్యమంత్రి మా అన్న జగన్ రెడ్డి నిందితులకు అండగా ఉన్నాడని నీ సొంత చెల్లి చెప్పింది తెలుగుదేశం పార్టీ కాదయా జగన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం ఒక్కసారి మానవత్వంతో ఆలోచించు నీ సొంత చెల్లి నీ సొంత తల్లి నీ సొంత చిన్నాన నీ సొంత చిన్నాన కూతురు వాళ్ళు అబద్ధాలు చెప్తారా కాబట్టి వివేకానంద రెడ్డి కేసు ఈరోజు సుప్రీంకోర్టు జగన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి శివశంకర్ రెడ్డిని ఇంకా సాక్షుల్ని బెదిరిస్తున్నాడు కాబట్టి ఈరోజు వివేకానంద రెడ్డి గారి కూతురు రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆమె వేసిన పిటిషన్ మేరకు పక్కా రాష్ట్రాలకి కేసునివ్బోతా ఉంది దీనికి సమాధానం చెప్ప జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం నీకెవరైనా ఒకటే సొంత బాబాయన ఒకటే సొంత తల్లడ్డొస్తుందని ఆమెని పార్టీ పదవి నుంచి తొలగించి తోలేసావు సొంత చెల్లి వాటాలు అడుగుతుంది సొంత చెల్లి హక్కులు అడుగుతుందని ఆమెని ఈ రాష్ట్రం నుంచి తోలేసావు సొంత కుటుంబానికి న్యాయం చేయలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తావు ఈ రాష్ట్రంలోని యువతకి ఏం న్యాయం చేస్తావు దేనికి సమాధానం చెప్పు జగన్ రెడ్డి సూటిగా జగన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు నీ నేరాలు ఘోరాలు నీ హత్యలు అన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీకు తగిన రీతిలో గుణపాఠం బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆఖరికి నువ్వు డ్రామాలాడిన ఆడిన కోడి కత్తి సీను తల్లిదండ్రులు కూడా ఇవాళ నీ నాటకాన్ని బయట పెడతానికి రోడ్డు మీదకి వస్తున్నారనంటే అంటే ఏ విధంగా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి అధికారంలోకి వచ్చావో ఇవాళ తెలిసిపోతా ఉంది కాబట్టి ఎన్ని వాస్తవాలు ప్రజలు గమనించాలి ఈ రాష్ట్రంలో హత్యలు లూటీలు అవినీతి కబ్జాలు అంతు లేకుండా ఈ మూడున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అడ్డగోలుగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు ఎన్నిటిని కూడా కక్కిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తూ ఉన్నాడు ఎంత త్వరగా ఎందుకంటే అన్ని రకాలుగా అప్పులు పాలైపోయింది దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు పాలైపోయి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో స్కీములు పరిస్థితి రన్ చేయలేని పరిస్థితుల్లో అనేక కారణాలతో బెనిఫిషర్స్ని నూటికి ముప్పై శాతం వరకే ఇస్తూ డెబ్బై శాతం కోతలు విధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఉంటే పూర్తికాలం పనిచేస్తే జీతాలు కూడా ఇవ్వలేము కాబట్టే మేలోపే ఎన్నికలు వస్తాయని ఢిల్లీ వర్గాలు మేధా వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టే ఏడెనిమిది నెలల్లో ఇంకా మీకు చెప్పాలంటే డిసెంబర్లోనే ఈ అసెంబ్లీ డిజాల్వ్ చేసే పరిస్థితుంది ఎందుకంటే అన్ని రకాలుగా వైఫల్యం చెంది ఆర్థికంగా దివాలా తీసి ఈరోజు లండన్లో చూసాం ప్రైమ్ మినిస్టరు నలభై ఐదు రోజులకి రాజీనామా చేశారు యూరోప్ మొత్తం దివాలా పరిస్థితిలో ఉంది మొన్న శ్రీలంకలో చూసాం ఏం జరిగిందో అప్పుడు దాకా చాలా సాలీడ్గా ఉన్నటువంటి శ్రీలంక ఒక్కసారి శ్రీలంకలో పరిస్థితులు ఎన్ని రోజుల్లో మారిపోయినాయో అధ్యక్షుడు ఇంట్లోకి వెళ్ళి పంచలు ఉడతీసి కొట్టే పరిస్థితి ప్రజలు వచ్చిందంటే ఏ విధంగా ఉందో చూసాం కాబట్టే అంటా ఉన్నాం ఏ మూమెంట్లో అయినా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు దేశంలో ఏ రాష్ట్రానికి లేవు దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టు లేనటువంటి అప్పులు కుప్పగా ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో మార్చేశారు మూడున్నర సంవత్సరాల్లోనే మొత్తం కూడా ఖజానాలో డబ్బు ఖాళీ చేశారు ఉద్యోగుల పీఎఫ్లో ఉన్న డబ్బు గాలి చేశారు మొత్తం అన్ని నిధుల్ని డైవర్ట్ చేశారు అన్ని రకాలుగా దివాలా తీసే దివాలా అంచునా ఇవాళ రాష్ట్రం నిలబడింది కాబట్టి ఇంకొక పదిహేను నెలలు మామూలుగా స్కెడ్యూల్ ప్రకారం టైం ఉన్న ప్రభుత్వం నిలిపడే పరిస్థితి లేదు కాబట్టే యువతకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం మీరు నిరాశ నిస్పృహులకు గురి తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది యువతకు ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో మళ్ళా మీకు ఆ మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మీకు యువతకు అండగా ఉంటాం నిరుత్సాహానికి గురి కావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాం స్పష్టంగా ఉన్నాం క్లారిటీతో ఉన్నాం ఆల్రెడీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ టైంలో రెండు నెలలు అంటున్నా రెండు నెలలు వచ్చినా నాలుగు నెలలు వచ్చినా నెల రోజుల్లో వచ్చినా తెలుగుదేశం పార్టీ సర్వ ఉంది సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నూట ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు పార్లమెంటు అన్ని రకాలుగా పూర్తి సర్వసన్నహితంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం అది ఇంకా అది మా అంశంలోది కాదు ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని విషయం చెప్తాం అది ఎవరితో ఎవరితో వెళ్తాం ఎందుకు వెళ్తాం ఎలాగెళ్తాం అన్ని విషయాలు మాదంతా ఓపెన్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇలాగ ముసుగు రాజకీయం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఢిల్లీలో మెడలు ఉంచుతాం అని చెప్పి ఇక్కడ చెప్పి ఫ్లైట్ దగ్గంగానే ఢిల్లీలో కాళ్ళు పట్టుకునే వైసీపీ సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు ఏది చేసినా ట్రాన్స్పరెన్సీతో చేస్తాం అన్నిటికీ చెప్తాం అన్నీ ఓపెన్గా చెప్పే ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం ఎక్కడా కూడా ఈ ముసుగు వీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగు వీరులలాగా తెలుగుదేశం పార్టీ విధానం ఉండదు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో స్కూల్స్ తాకట్టు పెట్టారు బ్యాంకులకి మార్టికేట్ చేశారు ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తాకట్టు పెట్టారు గ్రంథాలయాలు తాకట్టు పెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఆస్తులు విజయవాడ ఉన్నటువంటి పీడబ్ల్యూ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి స్టేట్ గెస్ట్ హౌస్ను తాకట్టు పెట్టారు పీడబ్ల్యూ గ్రౌండ్ను కూడా తాకట్టు పెట్టినట్టు మాకు సమాచారం వస్తూ ఉంది అన్ని ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి ఈ బ్యాంకుకు తెలియకుండా ఆ బ్యాంకులో ఆ బ్యాంకు తెలియకుండా ఇంకో బ్యాంకులో లోన్లు తీసుకురావటం వల్ల బ్యాంకు చీఫ్లు కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఉద్యోగాలు వదులుకొని పారిపోయిన పరిస్థితుంది కాగు కంట్రోల్ ఆర్టీ జనరల్ రోజు మొత్తుకుంటా ఉంది కార్పొరేషన్ అప్పులు తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వ ఆస్తుల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రహస్య జీవోలు ఇచ్చి రహస్య ఒప్పందాలు చేసుకుంటూ అప్పులు తీసుకొచ్చి కాస్త కూస్తో అక్కడ తెచ్చేది ఎనిమిది లక్షల కోట్లు అయితే ప్రభుత్వ ప్రకటనలోనే లక్ష కోట్లు కూడా లేవు స్కీములకి ఇచ్చినాయి మిగతా ఏడు లక్షల కోట్లు ఎవడు జవుల్లో పోయినాయి ఎవడు తినేసాడు ఎన్ని కూడా వాస్తవాలు బయటకు వస్తాయి కాళ్ళు పట్టుకొనను ఒప్పించుకునే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది అందుకని అంటా ఉన్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటనలో ఒకటి తన మీద సిబిఐ ఎంక్వైరీలు ఈడీ ఎంక్వైరీలో రిలీఫ్లు ఈడీ ఎంక్వైరీ వాయిదాలు సిబిఐ ఎంక్వైరీ వాయిదాలు రెండవ అంశం రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డిని తప్పించడం కోసం రెండో అంశం మూడో అంశం ఆంధ్రప్రదేశ్కి అప్పులు నిధులు తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు నాలుగో అంశం చివరి అంశం ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా వచ్చింది నేను ముందస్తు ఎన్నికలకు వెళ్తాను నన్ను బయటేయండి ప్రభు అని చెప్పి అక్కడ అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు మోడీ గారి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు బైకమో రాష్ట్ర ప్రయోజనాలకు వస్తాం అన్నాడు లోపలికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు ఇది వాస్తవం నేను ఒకటే అడుగుతా ఉన్నా అందుకని ఇందాటి చెప్పా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెచ్చి రాష్ట్రంలో ఒక నిరుద్యోగి కూడా ఉండకుండా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముప్పై మూడు ముప్పై ఐదు మంది ఎంపీలుంటే ఏమి పీకుతున్నారు ఇళ్ళని అడుగుతా ఉన్నా కాబట్టి లోపాయకారి ఒప్పందాలతో ఇక్కడమో మెడలు వంచుతా ఉంటున్నారు అక్కడేమో కాళ్ళు పట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎక్స్పర్ట్లు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఢిల్లీలో పెద్దల సహకారంతోనే జరిగిన జరగచ్చు అంటే ఇది ఈ ఇయర్లోనే పెద్ద జోక్ ఇది అంటే ఆల్మోస్ట్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ వరకు ఇంత పెద్ద జోక్ ఎక్కడ అయినరు అసలు ఈ భాష మొదలుపెట్టింది ఏ పార్టీ ఈ భాషని ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చెప్పుతో కొట్టండి మాట తప్పిన వాడని చంద్రబాబుని ఆయన ఆ రోజు పాదయాత్రలో మాట్లాడాడు నంద్యాల ఎలక్షన్లో తుపాకీతో కాలుస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడాడు చొక్కా ఇప్పి కొడతాను చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఆనాటి ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిగా తర్వాత అధికారంలోకి వచ్చినాక కొంతమంది పనికిమాలన్న సన్నాసులతో కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ అంబటి రాంబాబు ఇలాంటి పనికిమాలతో ప్రతిరోజు ప్రతిపక్ష నాయకుల్ని అటు చంద్రబాబు గారిని కానీ అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని బండ బూతులు తిడుతూ వ్యక్తిగత విషయాలు జోలికెళ్తూ ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విషయాలు నువ్వు నీకు రాష్ట్రానికి సంబంధం ఏంటి చట్టపరంగా చట్టబద్ధంగా వ్యక్తిగత అంశాల జోలికి నీకు మాట్లాడే హక్కు నీకు ఎక్కడది జగన్మోహన్ రెడ్డి ఈ ప్లింట్ లాంగ్వేజ్ ఎవడు మొదలు పెట్టాడు ఒక్కసారి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ కొడాల నాని గాడి వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి చూసుకోమని కూడా జగన్ రెడ్డికి చెప్తున్నాం అట్లాగే ఈ బ్యావర్స్ బ్యాచ్ ఏమేమి మాట్లాడిందో వైసీపీ బ్యావర్స్ బ్యాచి అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి అది ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరు మాట్లాడుతున్నారు అనేది కూడా తేలిపోదు